నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మనకంత బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా చేయాలని చెప్పేసి ప్రస్తుత నూతన ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఇక అక్కడ జెట్ స్పీడ్లో అయితే వర్క్ జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడున్న పరిపాలనా నగరం ఏదైతే ఉందో, దాదాపుగా 1500 ఎకరాల పైసలు కోరిన పరిపాలనా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కూడాను బాబు ఉత్తర్వులు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సంబంధించి నోటిఫై కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక దీనిపై పూర్తి వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి నవ్య లైన్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. నవ్య, చెప్పండి, అసలు అమరావతి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతవరకు డెవలప్మెంట్ జరుగుతుంది, ఎంతవరకు పనులు ఏమేం చేస్తామన్నారు అక్కడ? యా హలో. ఇప్పుడు లాస్ట్ అంటే గతంలో మనం చూసుకుంటే ఈవెన్ దో అంటే స్కూల్లో చదివే పిల్లలకి కూడా ఎగ్జామ్స్ లో ఏపీ రాజధాని అంటే అనే క్వశ్చన్ వస్తే చెప్పలేని పరిస్థితి గత ప్రభుత్వంలో చూసుకుంటే. సో ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి ఎలక్షన్ 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సో డైరెక్ట్ గా ఆయన క్లియర్ కట్ గా క్లీన్ గా ఆయన ప్రకటించడం ఏంటంటే అమరావతి రాజధాని, ఏపీకి రాజధాని అన్నారు. అదే విధంగా దాని పర్పస్ గా దాని వేలోనే చాలా శరవేగంగా అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి అమరావతి దిశగా. అమరావతిని రాజధాని చేసే దిశగా చాలా శరవేగంగా పనులు జరిపిస్తున్నారు. సో అదే విధంగా చూసుకుంటే లాస్ట్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా, సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళ అధికారంలో వచ్చేసి మూడు రాజధానులది అని తీసుకొచ్చారు. సో ఆ మూడు రాజధానుల్లో కూడా ఏది ఎక్కడ అనేది ఒక ఇది అయితే రాలేదు. సో ఎలక్షన్స్ కి ముందు కూడా ఆయన వచ్చేసి విశాఖపట్నాన్ని చేస్తానని అన్నారు, తర్వాత ఇంకో చోట అన్నారు, కానీ బట్ ఏది అయితే సక్సెస్ అయితే కాలేదు. కానీ ఏపీ ప్రజలు మాత్రం ప్రజెంట్ అమరావతి రాజధాని కాబోతుంది అన్న విషయంలో అయితే వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా కూడా వాళ్ళు వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. సో అదే విధంగా చూసుకుంటే రైతులు కూడా చాలా ఇయర్స్ గా అంటే దాదాపుగా ఒక 3-4 ఇయర్స్ గా కూడా వాళ్ళు కూడా అక్కడ ధర్నాలు చేయడం, తర్వాత అక్కడ ఉన్న రైతులు వాళ్ళ భూములు మొత్తం అమరావతి రాజధాని కాబోతుంది అనేసి అప్పుడు కూడా ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ వాళ్ళు కూడా వాళ్ళ ధర్నాన్ని కూడా విరమించేసి వాళ్ళు కూడా తర్వాత తమకు మంచి జరగబోతోంది అమరావతి విషయంలో, రాజధాని విషయంలో అనేసి వాళ్ళు కూడా చాలా సంతోషంగా వ్యక్తపరిచే పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా ఏపీ ప్రజలు పోలవరం విషయంలో కూడా చాలా మంచి ఒక హోప్స్ తో ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఏపీ ప్రజలకు చాలా మంచి జరగబోతోంది అన్న దిశలో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇక అది మొత్తానికి ఏపీ రాజధాని ఏకైక రాజధానిగా అమరావతి ఉండబోతుంది అంటే అవునని చెప్తున్నాయి విశ్వసనీయ వర్గాలు. సో ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో 2019 ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో, వైసీపీ ప్రభుత్వం కూడాను అమరావతిని రాజధానిగా చేయడానికి వాళ్ళు కొంతమేర, ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొంతమేర వాళ్ళు కూడాను సుముఖంగా ఉన్నారు, అమరావతే రాజధాని చెప్పారు. కానీ తర్వాత కొంతమేర గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో అక్కడున్న వాళ్ళైతే నోటిఫై చేయలేదు. ఖచ్చితంగా మూడు రాజధానులు మేము ఏది ఏమైనా సరే మూడు రాజధానులను కట్టే తీరుతాం అని చెప్పేసి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఎన్నుకుంటామని చెప్పారు. ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక రానున్న కాలంలో ఏకైక రాజధాని అమరావతి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా పరిపాలనా నగరం మాస్టర్ ప్లాన్ నోటిఫై చేస్తూ చంద్రబాబు నాయుడు కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక పరిపాలనా నగరం దాదాపుగా 1575 ఎకరాల్లో పరిపాలనా నగరం అయితే ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా అక్కడున్న ఏదైతే గవర్నమెంట్ కాంప్లెక్స్ ఉందో దానికి సంబంధించి అక్కడున్న ఏదైతే ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో మొక్కలు అవన్నీ పెరిగినాయి, వాటన్నింటినీ కూడాను తీసేయడం కూడా జరుగుతుంది, వాటిని క్లీన్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా అమరావతిని డెవలప్ చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం ముందుంది. ముఖ్యంగా మాకున్న 2 ఎయిమ్స్ ఏమంటే, 1 పోలవరం, 2 అమరావతి, రెండింటిని ఖచ్చితంగా 5 ఏళ్లలో కట్టి తీరుతాం, నిర్మించి తీరుతాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం కూడా జరిగింది. ఇక వైసీపీ పాలనలో మిగతా పనులు కూడా నిలిచిపోయాయని కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. తాజాగా నోటిఫై చేశారు బాబు. అయితే కొత్త ప్రభుత్వం రాగానే గవర్నమెంట్ కాంప్లెక్స్లో పెరిగి ఉన్న ఏవైతే మొక్కలు ఉన్నాయో, లేని పిచ్చి చెట్లు ఉన్నాయో, వాటన్నింటినీ కూడాను క్లీన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో అమరావతిని నిర్మించడమే అంటే ప్రపంచవ్యాప్తంగా రాజధాని అనగానే అమరావతి గుర్తొచ్చేలా ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఇక నూతన ప్రభుత్వం రావడంతోనే అక్కడున్న ఏదైతే రాజధాని పనులు చాలా జెట్ స్పీడ్లో కూడా ముందుకెళ్తున్నాయని కూడా తెలుస్తుంది. 2019
2019 ఎన్నికలకు ముందు కూడాను గత ప్రభుత్వం దాన్ని ఆమోదం తెలిపింది, అమరావతి రాజధాని. కానీ ఆమోదం తెలిపిన అప్పటి ప్రభుత్వం అప్పట్లో విడుదల చేయలేదు గెజెట్ నోటిఫికేషన్ కూడా. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే తాజాగా బాబు ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందో దానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అమరావతిని ఏకైక రాజధానిగా నిర్మించడం జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడ పనులు జడ్ స్పీడ్లో జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి కూడాను పూర్తి సహకారం తీసుకుంటాం, కేంద్ర ప్రభుత్వం కూడాను సహకారం అందించడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. ముఖ్యంగా అమరావతి కోసం కేంద్రం నుంచి నిధులు కూడా కేటాయించే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రాజధాని ఏదైనా ఉంది అంటే నంబర్ వన్ అంటే అది అమరావతిని చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలియజేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దీని మీద ఫోకస్ పెట్టారు. గతంలో ఆయన పర్యటన కూడా చూసాం మనం అమరావతి ప్రాంతంలో, ఉద్దండి రాయని పాలనలో కూడాను ఆయన ఎక్కడైతే మోదీ శంకుస్థాపన చేశారో అక్కడి నుంచి మొదలుపెట్టారు. అక్కడి నుంచి అమరావతి ప్రాంతాలన్నీ కూడాను వీక్షిస్తూ వచ్చారు ఆయన. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది కూడాను ఒక క్లారిటీ వచ్చింది. దీనిపై కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దడానికి మేము ముందున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి.